రోజు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి జగన్ అవసరం అనేది మేము ప్రశ్నించేటప్పుడు కొన్ని పోస్టర్లు రూపొందించాం జనసేన పార్టీ నుంచి చాలా స్పష్టంగా మేము అడిగేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటో తారీఖున ప్రకటిస్తా అని చెప్పారు రోజున ఆరు లక్షల పదహారు వేల మంది యువత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకున్నారు ఉద్యోగాలు కావాలని రాష్ట్రంలో ఆరు లక్షల పదహారు వేల మంది నమోదు చేసుకున్నారు మరి వీళ్ళ గురించి ఏం పట్టించుకున్నారు మీరు ఎక్కడిచ్చారు మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్లు మీరు టీచర్ నోటిఫికేషన్ జరిగిందా పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు కాన్స్టేబుల్స్కి నోటిఫికేషన్ జరిగిందా మీరు ఇచ్చిన మాట ఏంటి ఎంతమంది పాపం కష్టపడి ఫిజికల్ టెస్ట్లు రాసుకుని ఈ రోజున ఆ ఫలితాలు దక్కక తల్లిదండ్రులతో కష్టపడి ఇబ్బంది పడి గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో చదువుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడొచ్చినా వీళ్ళకి ఉద్యోగాలు చెప్పండి ఇదొక పచ్చి మోసం జనవరి ఒకటో తారీఖున ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని చెప్పారు అది పూర్తిగా మర్చిపోయారు అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తా ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అందరు కూడా ప్రతి సభలోనూ చెప్పాడు నేను ఎన్నికలకు ముందు ప్రతి సభలో కూడా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ఏమైపోయింది అది దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు మొన్న కొత్తగా మరి అది ఎంప్లాయీస్ అనుమతి ఉందో వాళ్ళు కూడా దాన్ని సమ్మతించారో లేదో మనకి పూర్తి సమాచారం లేదు కానీ కొత్తగా స్కీమ్ తీసుకొచ్చి బలవంతంగా ఎంప్లాయీస్ పైన రుద్దయారు మరి సిపిఎస్ సంగతి ఏంటి మీరు గతంలో ఇచ్చిన మాటలు ఏంటి దీనికోసమే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని జనసేన పార్టీ నమ్ముతోంది అదేవిధంగా కరెంటు ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఇప్పటివరకు ఎనిమిది సార్లు పెంచారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం ఆ ఇళ్ళలో ఉన్న అద్దెకున్న వాళ్ళ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడున్న యజమానులపైన రుద్ది మీరు రేపటికల్లా కట్టపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పి బలవంతంగా బెదిరించి వసూలు చేస్తున్నారు దీని గురించి ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు ఎదుర్కొన్న సమస్య ఇది ఎందుకు నేను ఈ ప్రయత్నం అంటే దయచేసి రేపటి రోజున వీళ్ళు ఇంటింటికి వచ్చినప్పుడు టోపీలు వేసుకుని జగన్ అనే మన నమ్మకం అని వీళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వైఏపీ నీట్స్ జగన్ అని వాళ్ళంటున్నప్పుడు జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారితో ఏం అవసరం అనేది ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి ఈ ప్రశ్నలు అడగండి ఈ సమస్య పైన ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు ఎందుకు మోసం చేశారు కరెంటు బిల్లు గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు దాని గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి మాట్లాడాలి అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అప్పులు ఊహించలేము తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున అప్పులు తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మరి ఎక్కడి పోయినాయి ఈ నిధులు నిన్ననే ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఇప్పటివరకు మేము బట్టలు నొక్కి రెండు లక్షల అరవై మూడు వేల లక్షల కోట్ల రూపాయలు బట్టలు నొక్కి మేము లబ్ధిదారులకి పంపిణీ చేశామన్నారు మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎందుకు రోడ్లు వెళ్ళలేకపోతున్నారు మీరు ఎందుకు కాంట్రాక్టర్లకి మీరు బిల్లులు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు కాలవలు మీరు మరమ్మతులు చేయలేకపోతున్నారు వ్యవసాయ రంగంలో రైతులకి మీరు ఎందుకు నష్టం కలిగించారు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎన్ని ఇల్లు కట్టించారు మీరు జగనన్న కాలనీలో చెప్పండి మరి నిధులన్నీ ఎక్కడికి పోయినాయి దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం లేదు